రేసు గుర్రంలా పరిగెడుతున్న అనిల్ అంబానీ స్టాక్ రూపాయి నుంచి 28 రూపాయలు. ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లలో భారీ ర్యాలీ కొనసాగుతోంది. వాస్తవానికి దేశీయ మార్కెట్లో కుప్పకూలుతున్నప్పటికీ రిలయన్స్ పవర్ షేర్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 5% అప్పర్ సర్క్యూట్కి తాకిన పవర్ స్టాక్ ప్రస్తుతం 28.26 చేరుకుంది. వాస్తవానికి అనిల్ పతనంతో దివాలా తీయడంతో స్టాక్ గతంలో 99% పతనాన్ని చూసింది. అయితే కంపెనీలు తమ రుణాల చెల్లింపునకు చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు రిలయన్స్ స్టాక్ రూపాయికి పడిపోయిన స్థాయి నుంచి 28 రూపాయలకు పెరిగాయి. రిలయన్స్ పవర్ షేర్లు మార్చి 27, 2020 1.13కి పడిపోయాయి. అయితే గత 4.5 ఏళ్లలో రిలయన్స్ పవర్ షేర్లలో మంచి పెరుగుదల కనిపిస్తోంది. మార్చి 27, 2020 కంపెనీ షేర్లు 1.13 వద్ద నుంచి పవర్ షేర్లు 24 జులై 2024 28.26కి చేరుకున్నాయి. ఒక పెట్టుబడిదారుడు మార్చి 27, 2020 రిలయన్స్ పవర్ షేర్లలో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారి పెట్టుబడి విలువ 25 లక్షలుగా మారింది. గత 2 ఏళ్లలో రిలయన్స్ పవర్ షేర్లు 140% పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 11 రూపాయల నుంచి 28 రూపాయలకు ఎగబాకాయి. గత 7 ఏళ్ల కాలంలో రిలయన్స్ పవర్ షేర్లు 80% పెరిగాయి. కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి ధర 34.35 ఉండగా 52 వారాల కనిష్ట స్థాయి 15.53గా ఉంది. ప్రస్తుతం అంబానీ కంపెనీ షేర్లు విపరీతంగా పెరగడానికి అసలు కారణం రిలయన్స్ పవర్ తన లోన్స్ క్లియర్ చేసుకుని రుణ విముక్తిగా మారడమే. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం కంపెనీకి దాదాపు 800 కోట్ల రుణం ఉంది. దానిని బ్యాంకులకు తిరిగి చెల్లించినట్లు వెల్లడైంది. డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు రిలయన్స్ పవర్ IDBI బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, DBS వంటి అనేక బ్యాంకులతో రుణ పరిష్కార ఒప్పందాలను కుదుర్చుకుంది. ప్రస్తుతం వాటి చెల్లింపులు జరిగాయని వర్గాలు చెబుతున్నాయి.